హలో నమస్తే. ఏంటి బాలక్కి ఏంటి జుట్లు విరగ వేసుకుని వచ్చిందని చూస్తున్నారా? వై డ్రెస్ వేసుకుని దెయ్యంలా ఉంది అని కాదండి, మీకోసమే. మీకు మంచి విషయాలు చెప్పాలి, మంచి మంచి టిప్స్ ఇవ్వాలి హెయిర్కి సంబంధించి అని ఇలా వచ్చానండి. లేకపోతే నాకేం తెలియదు ఆ ఇంటి పైన క్లిప్ పెట్టుకోవాలి. సరే, ఈరోజు వీడియో ఏంటంటే చిన్న చిన్న హెయిర్కి సంబంధించిన హ్యాక్స్. ఇలా పెట్టుకుంది నా పేరు, చిన్న చిన్న హ్యాక్స్ అనమాట. అంటే చాలామంది పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంది, మాకన్నా విషయం తెలుసు, అక్కకి తెలిసినవి. ఓకేనా? సరే, జనరల్గా అక్క బయటికి వెళ్ళేటప్పుడు ఎలా హెయిర్ స్టైల్ వేసుకుంటుంది ఆ విషయం ఫస్ట్ చూపించేసి మిగతా హ్యాక్స్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? చూడండి క్లిప్ ఏది, ఇలాంటి క్లిప్ జనరల్గా క్లచెస్ పెట్టేసుకుంటానమ్మా. సో జడ వేసుకుంటాను, సమ్మర్లో అయితే ఖచ్చితంగా జడ వేయడం ట్రై చేస్తాను, అదర్వైజ్ అంతే. బస్ అయిపోయింది. ఇలా కొంచెం ముందుకి ఇలా లూజ్ చేస్తాను. జనరల్గా ఒకవేళ ఇది సింధూర్ పెట్టినా కూడా ఇక్కడ ఈ పాపెట్లో ఇలా పెడతాను అనమాట. అంతే, ఇదేనమ్మా నా హెయిర్ స్టైలు. జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఇదే హెయిర్ స్టైల్ వేసుకుంటాను, జస్ట్ ఇలా ఒక క్లచ్ పెట్టేసి. ఇదేంటంటే కొంచెం న్యాచురల్గా బాగున్నట్టు హెల్తీగా అనిపిస్తుంది హెయిర్ కూడా అది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలోకి వస్తే హ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ హ్యాక్ జనరల్గా ఏంటంటే చాలామంది పోనీ ఈ మధ్యకాలంలో జళ్ళు అల్లి వేసుకునే ఓపికలు తగ్గాయి, జళ్ళు తగ్గాయి, కాబట్టి అందరం పోనీలోకి వెళ్ళిపోతున్నాం. సో పోనీ ఎలా వేసుకోవాలి అసలు? ఓకే, ఏది రాంగ్ ఏది రైట్ రెండు చూపిస్తాను. ఓకే, సో ఇదిగో బ్యాక్ టర్న్ అవుతున్నాను. ఇదిగో జనరల్గా ఏంటంటే మనం ఇలా మెడని ఇలా తాకించి ఇలా పోనీ వేసుకుంటాం చాలామంది. ఓకే, సో ఇక్కడ ఈ లూజ్నెస్ ఉంటుంది, ఇక్కడ ఇలా లూజ్లాగా వచ్చింది చూసారా అది. సో ఇలా కిందకి వంచి చేస్తాం. సో ఇది ఇలా వస్తుందన్నమాట రిజల్ట్. ఓకే, ఇప్పుడు రెండో స్టైల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా మెడ ఎలా ఉంది, పైకెత్తి ఉంది చూసారా, ఇలా ఇలా పెట్టుకుని పోనీ వేస్తే ఇప్పుడు ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా? ఎస్, మీకు అర్థమైంది కదా పోనీ ఎలా వేసుకుని. ఆ తర్వాత పోనీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా అనుకోండి, అప్పుడు ఒక రకమైన లూజ్ ఇది వచ్చి కరెక్ట్గా ఉంటుంది అనమాట, హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో పోనీ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ మన చిన్ని దీనికి తాకించకూడదు, కొంచెం ఇలా పైన తల ఇలా పైన పెట్టే వేసుకోవాలి. సో ఫస్ట్ వేసుకున్న దానికి సెకండ్ వేసుకున్న దానికి పోనీకి డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. సో ఇదొక హ్యాక్ అనమాట. నెక్స్ట్ది సేమ్ ఇలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ మనకి కొంచెం హెల్దీగా కనపడాలి, ఒత్తుగా వాల్యూమ్ కనిపించాలి అనుకోవడానికి చిన్న హ్యాక్ ఏంటంటే, సేమ్ ఇలా సేమ్ రెండు కూడా బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉంచుకోండి. ఓకే, దీన్ని చూపిస్తాను. చూడండి ఇప్పుడు హెయిర్ వాల్యూమ్గా కనిపిస్తుంది లేదా, అది కాకుండా కాకడమే కాకుండా ఒక స్టెప్స్ లాగా కొంచెం ఎండింగ్స్ దూరంగా అయితే తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఇంకొక టిప్ నాన్న, బయటకు వెళ్ళేటప్పుడు ఇలా రెండు హెయిర్ బ్యాండ్స్ మాత్రం
సేమ్ కలర్ బ్లాక్ మాత్రమే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే అక్క మీరు ఏ హెయిర్ కలర్ వేస్తున్నారు అంటే చాలా మంది అడుగుతున్నారు. పాపం తల్లి నేను నిజంగా ఇప్పటివరకు హెయిర్ కి డైల్ అయితే వేయలేదరా. ఖచ్చితంగా ఓన్లీ హెన్నావే యూజ్ చేస్తున్నాను. అంటే మెయింటెనెన్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను కాబట్టి జుట్టు ఇంకా కొంచెం బెటర్గా ఉందేమో అని నేను అనుకు. హెన్నా నాకు గుర్తుంటే 30s నుంచి మొదలు పెట్టేశాను మెయింటెనెన్స్. అంటే కండిషనింగ్గా కూడా హెన్నా మంచిది కదా, సో అప్పటి నుంచి అలా పెట్టాను. కొంచెం సిల్కీ హెయిర్ జుట్టు స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద ఒత్తుగా ఇలా కర్లీస్ అలా లేకపోయినా ప్లెయిన్ హెయిర్ సిల్కీ హెయిర్ దానివల్ల మెయింటెనెన్స్కి అలా ఉంటుంది. అది ఈ మధ్య మనం మరి రైస్ వాటర్ అవన్నీ ఇంకా అక్క కంటిన్యూ చేస్తూనే ఉంటుంది కదా, అలాంటివి ఎప్పటి నుంచో మొదలెట్టింది కంటిన్యూషన్లోనే ఉంది అదనమాట సంగతి. సో అదొక హ్యాక్. ఓకే సో నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే జనరల్గా మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఈ కాలం పిల్లలు ఎక్కువ మంది ఏంటంటే ఇలా ఒక పఫ్ లాగా మనకి ఇక్కడ పెట్టుకోవటం చూస్తున్నాం కదా, సో వాళ్ళకి జస్ట్ ఒక చిన్న ఐడియా ఏంటంటే ఇలా ఇప్పుడు పార్టీషన్ ఏదో చేసాం అనుకుందాం, ఒక సైడ్ పఫ్ చేస్తున్నారనుకోండి, సో ఇక్కడ ఇలా పఫ్ చేసి జనరల్గా అందరూ యూజ్ చేసేది ఎక్కువ మట్టుకి ఈ టిక్ టాక్ క్లిప్స్ వస్తున్నాయి కదా అవి పెడతారు. ఇలా పెట్టిందే ఇదిగో ఇది టిక్ టాక్ క్లిప్, దీన్ని కనుక పెట్టారనుకోండి అది చూడటానికి కూడా కనపడుతూ ఉంటుంది. ఇదిగో ఇలా పెట్టారు కదా చూడండి, ఇక్కడ వీటి నుంచి చూపించిన మీకు వీటి నుంచి చూపిస్తే క్లియర్ కనపడుతుంటుంది. ఇదిగో ఇది ఇలా కనపడుతూ ఉంటుంది. అలా కాకుండా టిక్ టాక్లో కాకుండా మనకి సేమ్ ఇలాగే దువ్వేసుకుని ఇలా పెట్టి మనకి ఈ చిన్న హెయిర్ పిన్స్ ఉంటాయి చూసారా ఇలాంటివి నార్మల్ చెంప పిన్లు, దాన్ని ఇలా ముందు పెట్టి దెన్ దాన్నే వెనక నుంచి మళ్ళీ తీసుకొచ్చి రివర్స్ ఎస్ ఇలా అసలు మీకు ఏం కనపడం కూడా కనపడదు. అబ్జర్వ్ చేయండి ఇదిగో ప్లస్ పఫ్ కూడా చక్కగా నీట్గా వస్తుంది పఫ్. ఇలా వచ్చి జస్ట్ దాన్ని పెట్టి మళ్ళీ రివర్స్ చేయండి. ఓకే అర్థమైంది కదా. సో ఈ టిక్ టాక్ క్లిప్ కన్నా అది చాలా బెస్ట్గా ఉంటుంది. మీరు ముందు ఎలా ఉంది టిక్ టాక్ క్లిప్తో ఎలా ఉంది దీంతో ఎలా ఉంది పఫ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ హ్యాక్. ఓకే నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా పార్టీకి వెళ్ళాలి ఈవినింగ్, లేకపోతే ఎవరైనా కలవడానికి వెళ్ళాలి అలాంటప్పుడు గబుక్కన మనకి డై వేసుకునే టైం ఉండకపోవచ్చు, ఆరు హెన్న పెట్టడానికంటే ఇంకా ఒక రోజు ప్రాసెస్ అది కాబట్టి అలాంటప్పుడు ఇమీడియట్గా మన లుక్ మారిపోవాలి అంటే ఏమైనా సరే వైట్ హెయిర్ కనిపిస్తుందంటే కొంచెం మనకే ఏదోలా కనిపిస్తుంది అయ్యో ఇది ఉండిపోయింది ఇది ఉండిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా పార్టీకి వెళ్తున్నా అంటే. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదిగో చూసారా ఇవి స్టార్టింగ్లో అవి మనకి చాలా తొందరగా ఇది వచ్చేస్తాయి కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇదిగో మన మస్కారా ఉంది కదా ఆ మస్కారా తీసుకోండి. తీసుకుని నేను చక్కగా ఇగో ఇలా స్టార్టింగ్లోని ఇదేంటంటే డ్రై అయిపోయింది అనుకోండి వెంటనే మీకు ఆరిపోయిన తర్వాత పర్వాలేదు, ఒక 2-3 డేస్ వరకు మళ్ళీ మీరు వాటర్ పెడితేనే మీకు మళ్ళీ తెలిసిపోతుంది వైట్ హెయిర్. ఈవినింగ్ ఆ మాత్రం పార్టీకి సడన్గా వెళ్ళే వాళ్ళకి ఇది పర్వాలేదన్నమాట. ఓకే సో దిస్ ఇస్ వన్ మోర్ ఐడియా. ఇలా చిన్న చిన్న స్టార్టింగ్లన్నవి మనం కవర్ చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే చాలామంది కర్లీ కర్లీ హెయిర్ ఉంటుందండి, ఈ ముందుకి చిన్న చిన్న షార్ట్ హెయిర్ ఇలా లేచి లేచి ఉంటుంది కదా, కొంతమందికి అదే నచ్చుతుంది చక్కగా ముందుకి హెయిర్ బాగుంటుంది, కొంతమంది ఆ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అది నచ్చదు. ఎక్కడ ఉన్నది మనకి ఏది ఉందో అది నచ్చదు, అది భగవంతుడి సంకల్పం అలా ఇచ్చేసాడు అనమాట మనిషికి. సో అలా ఈ షార్ట్ షార్ట్ హెయిర్ బాగా ముందుకున్న వాళ్ళు అరే ప్లెయిన్గా ఉంటే బాగుండే అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఒక ఐడియా అనమాట. ఏం లేదండి మన అలోవెరా జెల్, ఇది తీసుకుని ఒక స్పూన్ అలోవెరా జెల్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఓకే నార్మల్ వాటరే ఇది ఒక స్పూను ఇందులో వేసేయండి. ఓకే ఇలా వేసేసి శుభ్రంగా కలిపేసేయండి. కనిపిస్తుంది కదా ఎస్, దీన్ని
చక్కగా బాటిల్లో పోసేసుకుని ఓకే పోసేస్తాను. పోసేసుకుని దెన్ మూత పెట్టేసి దీన్ని ఏం చేయొచ్చండి, మనకి డైరెక్ట్గా ఇలా 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 చేసేసుకోవచ్చు ఓకే, కానీ అలా చేసుకోవటం వల్ల మరీ ఇలా అణిచేసినట్టు ఉంటుంది స్కాల్ప్కి. కాబట్టి చక్కగా కోంబుకి ఇగో ఇలా చేసేసి ఇలా దువ్వేసుకున్నారనుకోండి, చూడండి ఎక్కడన్నా షార్ట్ హెయిర్స్ ఉందో ఇప్పుడు అలా అనమాట. ఇటు మనం ఇందాక అది రాసుకున్నాం కదా వదిలేండి, దంట చేయొద్దు. సో ఇలా చేసుకోవటం వల్ల కొంచెం ఆ కర్లీ కర్లీ లేచినట్టు చాలామందికి అయితే ఇళ్ళు కొంతమందికి ఇలా లేచిపోయి ఉంటుంది, జడ వేసినా వేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ ఐడియా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం సడన్గా బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇందాక అలాగే, అందాలి మనం అనుకున్నాం కదా అలాగనమాట. సో హెయిర్ ఏమో ఆయిలీ ఆయిలీగా ఉంది, అప్పటికప్పుడు షాంపూ చేసే టైం లేదు, అప్పుడు ఎలాగా? ఎస్, అక్క ఏమిస్తుందంటే ఐడియా, ఎన్ని టాల్కమ్ పౌడర్ తీసుకోండి, తీసుకుని ఇలా చేతుల్లో వేసుకునేనా లేదా డైరెక్ట్గా వేసుకునేనా ఇలా ఇలా చేసేసుకున్నారనుకోండి, అసలు ఫుల్ కొంచెం కొంచెం ఎక్కువే పడుతుంది. మరి ఆయిలీనెస్ మనకి మొత్తం హెయిర్ అంతా అవసరం లేదు, సుమారుగా ఇలా పాపిల్లోకి ఇలా చేసుకున్నారనుకోండి చక్కగా వైట్ హెయిర్ ఏం కనపడదు, డోంట్ వరీ వైట్ హెయిర్ లాగా అది కొంచెం నాకుసేపటికి నార్మల్ అయిపోతుంది అనమాట. దెన్ చక్కగా ఇలాగ ఇప్పుడే షాంపూ చేసుకొచ్చారా అన్న ఫీలింగ్ వస్తుంది, ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడైనా మెయిన్ పిల్లలకి చెప్తున్నాను, గబుక్కని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయా షాంపూ చేసే టైం ఉండదు, వాళ్ళకి అన్నీ సడన్గానే వస్తుంటాయి కదా, వాళ్ళ కోసం ఈ ఐడియా అనమాట. ఇలా కొంచెం చేసేసుకుని దెన్ చక్కగా కోమ్ చేసేసుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అది, ఓకేనా? సో చూడండి ఒక 5 మినిట్స్కి మనకి అంటే ఆయిల్నెస్ అంతా ఈ పౌడర్ పీల్చుకుంటుంది, దాంతో ఏంటంటే చక్కగా మీకు మళ్ళీ హెయిర్ అంతా షాంపూ చేసినట్లుగా అయిపోతుంది. ఇన్ కేస్ ఈ టిప్ కూడా యూజ్ చేసుకోవాలి, ఇది పిల్లలకి యూజ్ అయ్యే టిప్ ఓకే. ఇంకొక హ్యాక్ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి మనకి ఇక్కడ చూడండి నాకు కూడా ఇదేంటంటే సింధూరం పెట్టి 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 అలా ప్యాచ్లా, ఒకవేళ మంచి క్వాలిటీ కానీ సింధూరం యూజ్ చేయటం వల్ల కూడా ఇలా ప్యాచ్లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పేను కురుకుడు అని చెప్పి మీరు వినే ఉంటారు, సో దానివల్ల కూడా ఇలా ప్యాచెస్ లాగా వస్తుంటాయి చూసారా. దానికి చిన్న బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పార్టీస్కి వాటికి దాన్ని కవర్ చేయడానికి ఒక చిన్న హ్యాక్ అనమాట. ఏం లేదు, మన ఇంట్లో జనరల్గా బాదం ఉంటుంది కదా, ఈ బాదంని కొంచెం స్టవ్ మీద అలా కాలిస్తే ఇలా బ్లాక్గా అవుతుంది, అప్పుడు ఆ బ్లాక్గా అయిన దాంతో మనం ఇలా ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి హెయిర్లోనే కలిసిపోతుంది, అది కనిపించకుండా కూడా కనిపించదు. ఇలా చేస్తే అయిపోయింది కదా, చూడండి చూసారా ఆ బ్లాక్ కవర్ అయిపోయింది ప్యాచ్. సో ఇది కూడా ఒక మంచి హ్యాక్ అనమాట. ఎక్కడ మనకి హెయిర్ తక్కువ ఉంది పల్చన అయింది అని అనుకుంటే ఆ ప్లేస్లోని జస్ట్ ఓన్లీ ఆ పార్టీ టైంకి బయటికి వెళ్ళే టైంకి ఓకే, అంటే చిన్న చిన్న ప్యాచ్కి మాత్రం మొత్తం అంతా వేయటానికి కుదరదు. చూసారా బ్లాక్గా అయిపోయింది, అక్కడ నాకు ప్యాచ్ ఉంది అనే సంగతి కూడా తెలీదు. జనరల్గా ఏంటంటే మనం అక్కడ ఇలా కొంచెం ఈ పాపిడిని మార్చేయటం గట్టా చేయొచ్చు, అదొక హ్యాక్, అదొక హ్యాక్ అనుకోండి. ఇన్ కేసు లేదు అది కుదరదు అలవాటు అయిపోయింది ఇట్లాగే అనుకుంటే అక్కడ ఏదైనా ప్యాచ్ ఉంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఓకేనా. సో అవర్ర హ్యాక్స్ పిల్లలు ఓకేనా, పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరికి ఇందులో ఏమైనా యూజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఫైనల్గా అక్క ఒక మంచి హెయిర్ స్టైల్తో క్లోజ్ చేస్తుంది. ఫస్ట్ ఒక హెయిర్ స్టైల్ చూపించాను కదా, అక్క హెయిర్ స్టైల్ ఏంటి ఎప్పుడు అన్నది చూపించాను సింపుల్గా, అలా బయటికి వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ క్లచ్ పెట్టేసుకోవటం ఓకే. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, ఇంకా దగ్గరలో ఉంది, ఇప్పుడు జనవరి అంటే అయిపోయింది, అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి మనకి. సో సమ్మర్ వచ్చిందంటే ముఖ్యంగా మనం లేడీస్ అంతా ఇంట్లో పనిచేసేటప్పుడు ఓ మంచి ముడి పడేస్తాం,
ఆ ముడినే కొంచెం స్టైల్గా బయటికి వెళ్ళేటప్పుడు అదే ముడిని ఎలా వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎలా వేసుకోవచ్చు, రెండు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం షో ఆఫ్ ఇస్తాం బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉంటే దాన్ని ఇళ్ళల్లో చుట్టేస్తాం అనమాట, అంతే. ఓకే, అది చూపిస్తుంది అక్క, దాంతో క్లోజ్ చేసుకుందాం మనం ఈరోజు వీడియోని. ఓకే, జస్ట్ నార్మల్గా మనం ముందు హెయిర్ ఇలా దువ్వేసుకోవడమే. అసలే సమ్మర్ కదా, వీలైనంత పైకి దువ్వేస్తాం అనమాట. కింద ఎక్కడ మెడ మీద హెయిర్ పడకూడదు మనకి, అవునా? సో ఇలా పెట్టి ఇలా రెండో మాట ఇలా చేస్తూ, ఇదిగో ఈ బొట్ ఈ చూపుడు వేలుని చూసారా, చూపుడు వేలుతో ఇలా అనండి. ఓకే, ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా మళ్ళీ ఇంకోసారి, అంటే ఇంకా పొడుగు ఉంటే అక్కడతో అయిపోయిందా, గొడవే లేదు. చూడండి ఫుల్గా నీట్గా ఉందా లేదా, పైన ఎక్కడ పడట్లేదు, చూడటానికి కూడా బాగానే ఉంది. సో ఇదొక హెయిర్ స్టైల్, ఇది ఇంట్లో హెయిర్ స్టైల్ అనమాట. ఇదే మనం బయటకు వెళ్తున్నట్లయితే ఎలా వేసుకోవాలని చూపిస్తాం. సేమ్ ఇందాక ఇలాగే పోనీ ఇలా వేసుకుని సేమ్ ఇలాగే ఇందాక అలాగే ఇది చూపుడు వేలనే ఇలా 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 లాగుతూ. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఉంచి, ఓకే, ఈ హెయిర్ని ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి. నీట్గా వస్తుంది కదా, స్ప్రెడ్ అవుతుంది కదా. దెన్ ఈ హెయిర్ని ఇలా బయట నుంచి ఇలా తీసుకురండి. తీసుకొచ్చి ఈ చివరిలు ఉన్నాయి కదా, ఈ చివరికి ఓ చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. ఓకే, అర్థం కదా. ఇప్పుడు దీన్ని ఇగో ఈ లోపల పెట్టేద్దాం, లోపల పెట్టేసి బాగుంది కదా. ఇక్కడ ఇప్పుడు పిన్స్ పెడతాం అన్నమాట ఇక్కడ. ఎస్, మన దగ్గర ఇలా గోల్డెన్ పిన్స్ ఉన్నాయనుకోండి, చక్కగా అలా గోల్డెన్ పిన్స్ పెడితే భలే అందంగా ఉంటాయి అన్నమాట. గోల్డెన్ పిన్స్ కానీ లేకపోతే ఇలా బ్లాక్ కలర్వి పిన్స్ ఉంటాయి కదా, మూడు పిన్నులు అంటాం కదా అలాంటివి అన్నమాట. ఇదిగో ఓకే, యూ షేప్లో వాటిని ఇలా చక్కగా గుచ్చే అనుకోండి. ఓకే, ఇలా అన్ని పెట్టేసుకుంటే మనకి ఇంకా కదలదు అన్నమాట బయటికి వెళ్ళినప్పుడు. చక్కగా అలా ఒక ఇలా పైన పెట్టామనుకోండి, దీనికి కూడా ఒక యూ షేప్ పిన్ లాంటిది ఏదైనా పెట్టేస్తే బాగుందా, కనిపిస్తుందా? బాగుందా? లేకపోతే ఇలా సైడ్కి ఇంకొంచెం సైడ్కి పెట్టుకుంటే అలా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఇల్లాడిది ఉందనుకోండి, ఇదిగో దీని మీద ఇలా కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, కనపడిందా? ఓకే, సో ఇలా కూడా పెట్టుకోవచ్చు.
ఇంకా ఏమైనా క్లిప్స్ లాంటివి ఏమైనా ఇంకా వెరైటీగా మీ దగ్గర ఏమైనా ఉందనుకోండి, ఇలాంటి మూడు మీద ఏదైనా సూట్ అవుతుందండి. రెండు చక్కగా ఊడమన్నా ఊడదు మనకి ఇంటికి వచ్చేంత వరకు కూడా. ఇగో ఇలాంటి క్లిప్స్ కూడా ఇలా ఉన్నాయనుకోండి ఏదైనా. సో దీన్ని ఇలా పైనుంచి మనం ఇలా పెట్టేసుకుంటే సి బాగుందా, బాగుంది కదా. కూడా ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా, ఇలా పైన పెట్టుకోవచ్చు ప్లస్ ఇలా మూడికి ఇలా పెట్టుకుంటే ఇది కూడా నైట్ టైము పార్టీస్కి వాటికి చక్కగా స్టోన్స్ లాగా కనపడుతుంటుంది. బాగుందండి. సో బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా ట్విస్ట్ చేసి కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి లోపలికి తోసేసి ఒక పిన్ పెట్టేయండి. ఇంట్లో ఉన్నప్పుడు దాన్నే లోపల నుంచి లాగేయండి బయటికి. ఓకే అయిపోయింది. రెండు హెయిర్ స్టైల్స్ నేర్చేసుకున్నాం, బోల్డ్ హ్యాక్స్ కూడా చూసుకున్నాం. ఓకేనా, మీకు నచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.